జగనన్న కాలనీలో భాగంగా 575 మంది ఇల్లు లేని పేదలకు బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ఇంటి స్థలాల్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల సైతం ఇళ్లు లేని పేదలకు లక్షల ఇళ్లు కల్పించారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్కరికి ఇళ్లు కల్పించాలని సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారని, అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని ఆయన అన్నారు. పూజ్యులు ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి గారికి, అలాగే నా తోటి సహచర కౌన్సిలర్లకి, మా వైస్ చైర్మన్ గోపాల్ స్వామి గారికి, అలాగే సగర్ కార్పొరేషన్ చైర్పర్సన్ రమణమ్మ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, మా డీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా అధికారులకు, ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రాష్ట్రమంతా ఒక పెద్ద పండగ వాతావరణంలో ఎక్కడ పెట్టినా పేదలందరికీ సొంత ఇల్లు కల నెరవేరాలన్నటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ను లాంచింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మనం ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీ నందు చెన్నంపల్లి ఈ యొక్క ప్రదేశంలో మనం ఇదివరకే లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మొదటి విడత ఒక 500 ఇళ్లకు ఈరోజు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి లబ్ధిదారులందరూ కూడా వారికి 3 ఆప్షన్లు ఇచ్చడం జరిగింది. వాటిల్లో మీకు ఏది నచ్చితే ఆ ఆప్షన్కి వచ్చి మీరందరూ ఈ కాలంలో ఇల్లు కట్టుకుంటే చాలా ఆనందంగా, ఉత్సాహంగా, మంచి గాలి వాతావరణము, మంచి రోడ్లు, నీళ్లు, వీధి దీపాలు అన్నీ కూడా మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి సారు చేయించి మీ అందరికి ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం. మరి ఈ పథకాన్ని గురించి మా హౌసింగ్ డీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.